సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ హలో రామ్ గారు మనల్ని వదిలేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కారణాలు ఏదైనా కావచ్చు తిరిగి మళ్ళీ వస్తారు మొన్న నిజాయితీగా చెప్తాము అరే అది కాదు బాబు ఇది అని వినరు అర్థం కాదా అప్పుడు ఎలా అంటే నేను పోతేనే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అనేటువంటి అహంకారంతో వెళ్ళిపోతారు తిరిగి వాళ్ళు వస్తారు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి దాన్ని అసలు ఎలా బేర్ చేయాలి నారాజు రిలేషన్షిప్లో కొంతమంది జీవితంలోకి రావడం వెళ్ళిపోవడం అనేది సాధారణమైన ఇంకొకసారి మనం బాగా ఇష్టపడిన వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది గుండెలు గుచ్చుకుంటుంది అరే వదిలిపోయారే మన మన తప్పు లేకపోయినా వదిలి వెళ్ళారే అని లేదా మనం చాలా కాలం మన జీవితంలో ఉంటారని అనుకున్న వాళ్ళు కొంతకాలంగానే ఉండి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపిస్తుంది అయితే ఆ స్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలి చాలామందికి అర్థం కాదు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నన్ను వదిలి వెళ్ళావు కదా ఇంకా నీ జీవితంలో నన్ను ఎప్పుడు నా దగ్గరికి నేను రానివ్వను నా జీవితంలోకి నేను ఎప్పుడు నిన్ను పర్మిషన్ ఇవ్వను అనే ఎమోషన్ ఒకటైతే ఒకసారి ఆలోచిద్దాం ఎందుకు వచ్చారో అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో అన్నది రెండో అప్రోచ్ ఒకటి తెలుసు నారాజు జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో ఏవీ శాశ్వతం కాదు శత్రువులు శాశ్వతం కాదు మిత్రులు శాశ్వతం కాదు అయినప్పుడు ఇంకోటి మనిషి తెలుసుకోవటం తప్పు తెలుసుకోవటం అనేది ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు తప్పు తెలుసుకోవడం కంటే ప్రాయశ్చిత్తం శిక్ష అనుభవించడం ఇంక వేరే ఏముండదు మనం ఈ రకంగా ఆలోచించినప్పుడు ఒకవేళ మళ్ళీ మన జీవితంలోకి వస్తున్నారంటే మన విలువ తెలుసుకొని వస్తున్నారని అనిపిస్తే మనం మళ్ళీ ఎలా వాళ్ళను ఆహ్వానించవచ్చు లేదా తిరిగి రావటం ఇంకోసారి మోసం చేయొచ్చు అనే అవకాశం కోసం వస్తుంటే అది ఎలా తెలుసుకోవచ్చు ఇవి మనం తెలుసుకుంటే ఎట్లా అనేది మొట్టమొదటిసారి ఏంటంటే ఎవరైనా మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాం అన్న సిగ్నల్ ఇచ్చినప్పుడు మీ మీ ఎమోషన్స్ని అప్పుడు కోపం వస్తుంది ఏ నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అప్పుడు చెప్తే అర్థం కాలేదా అంటే అనుభవిస్తే కానీ తెలీదా ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమైందా బాధ అంటే ఎట్లుంటుందో ఇట్లాంటి ఇది ఇది కోపం నుంచి వస్తుంది ఆందోళన అసలు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాలి మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ జరగదని గ్యారెంటీ ఏంటి ఈసారి నేను తట్టుకోలేను ఒకసారి అంటే చాలా బాధపడ్డాను ఈసారి మళ్ళీ అట్లా జరిగితే నేను తట్టుకోలేను తట్టుకునే పరిస్థితిలో నేను లేను సో ఇదొక భావం ఆలోచన వస్తుంటేనే స్ట్రెస్ వస్తుంది సార్ నాకు అంటే జీవితంలో జరిగినటువంటి కొన్ని కొన్ని గుర్తు వస్తాయి జ్ఞాపకాలు ఉంటాయి చూసారా బ్యాడ్ మెమరీస్ అంటారు అట్ని వాటిని స్వీకరించడం ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే ఇదిగా ఉంది అదేదో మీరు నాకే డైరెక్ట్ డైరెక్ట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ఒకసారి జరిగిన దాని నుంచి బయటపడడానికే చాలా కాలం తీసుకున్నాను నేను ఇప్పుడు నువ్వు మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ దెబ్బ కొట్టావంటే ఇక కోలుకొని దెబ్బ అవుతుంది అనే ఆందోళన రెండవది ఉంటుంది అయితే వీటన్నిటిని జడ్జి చేయకుండా అంటే మన కలిగే ఫీలింగ్స్ అవతల వాళ్ళు మళ్ళీ మనతో కనెక్ట్ అవుతున్నారని ప్రయత్నం చేస్తే ఏ జడ్జిమెంట్ లేకుండా మన ఎమోషన్స్ని ముందు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత నా బీ ఓపెన్ ఫర్ ఎ డైలాగ్ ఏంటి అంటే మీరు జీవితంలో ఏ అవకాశాలని కాలదనే పరిస్థితి రాకుండా మనం నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ ఇట్లాంటి అనుభవాలు ఎదురు కాకుండా ఒకవేళ మంచి రిలేషన్షిప్ అయితే ఉదాహరణకి ఎవరైనా నిజం తెలుసుకుని వాళ్ళ జీవితంలో తప్పు చేశామనే విషయం తెలుసుకొని తిరిగి మీ దగ్గరికి వచ్చి లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదిలిపోకూడదన్న నిర్ణయంతో వచ్చినప్పుడు మీరు కాదంటే నాకు తెలియనప్పుడు మీ దగ్గరికి వచ్చి నేనే వెళ్ళిపోయాను అప్పుడు మీరు ఆహ్వానించారు ఇప్పుడు నేను నిజంగా తెలుసుకొని మీ దగ్గరకు వస్తుంటే మీరు కాదంటే ఒక గొప్ప మనిషిని కోల్పోతారు కదా ఈ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అస్ బీ ఓపెన్ ఫర్ ద డైలాగ్ నెంబర్ వన్ మీరు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది నా లైఫ్లోంచి కారణాలు రెండవది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు రావాలనిపించింది ఇప్పుడు ఏ కారణాల ద్వారా నన్ను వదిలి వెళ్ళిపోయావో అవే కారణాలు తిరిగి ఏర్పడితే ఇప్పుడు ఏం చేస్తావు నీకు అవే రీజన్స్ కనిపిస్తే ఏం చేస్తావు ఈ విషయాలు ఓపెన్గా తెలుసుకోవడం ద్వారా మనం ఒక నిర్ణయానికి రావచ్చు మళ్ళీ వీళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చా మన రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయొచ్చా ఈ పునర్నిర్మాణానికి మళ్ళీ ఎంతవరకు అవకాశం ఉంది మళ్ళీ నేను బాధపడతానా లేదా అర్థం చేసుకుంటానా ఈ విషయాలన్నింటినీ మనం ఓపెన్గా ఉండొచ్చు సో వాళ్ళతో ఏంటి చర్చించడం జరగాలి అంటే అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం కాకుండా యూ హ్యావ్ టు ఫస్ట్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి రెండోసారి వస్తున్నారు అనుకుందాం ఈ ఓపెన్ డైలాగ్లో మీకు తెలుస్తుంది ఇది మళ్ళీ జరిగే అవకాశం ఉంది మీకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి మీకే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారనుకోండి నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్నారనుకోండి ఈ కండిషన్స్ ఏమాత్రం సబబుగా లేకపోయినా యూ కెన్ రిజెక్ట్ దమ్ అవుట్ రైట్లీ ఇంక మళ్ళీ ఎందుకంటే ఏ కారణాలతో నువ్వు వెళ్ళావో కేవలం గ్యాప్ వచ్చినందువల్ల మళ్ళీ నువ్వు కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నావు కానీ నీ తప్పు నువ్వు తెలుసుకొని నేను చేసిన తప్పేం లేదని నువ్వు తెలుసుకొని వచ్చిన మళ్ళీ రావడం కాదు అది ఒకసారి తప్పు చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్పే కాదు అది బిజినెస్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఒక పార్ట్నర్ వదిలి వెళ్ళిపోయి మోసం చేసి తప్పు తెలుసుకొని వచ్చానని చెప్పి నన్ను ఇంతగా ఆదరించేవాడు ఎవడున్నాడు నన్ను నమ్మే అమాయకుడు వీడొక్కడే అని మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకోడు మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంది సో ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటే వీళ్ళని దగ్గరికి రానివ్వాలా లేదా అనేది తెలుస్తుంది ది లాస్ట్ వన్ ఈజ్ దట్ యు హ్యావ్ టు సెట్ బౌండరీస్ ఇంతకుముందు నన్ను నువ్వు ఏ పర్సనల్ వ్యవహారాల్లో దూరే అనవసరంగా నన్ను అనుమానించి నాదే తప్పు అని నువ్వు నా నుంచి వెళ్ళిపోయావో అక్కడ నేను బౌండరీస్ నిర్ణయిస్తా అంటే ఏ ఏ పరిధుల్లో మన రిలేషన్షిప్ ఉండాలి పరిధి దాటితే మళ్ళీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిధుల్లో ఉంటే ఉందాం లేకపోతే లేదు అని ఆ పరిధులు నిర్ణయించడం ద్వారా ఇద్దరూ సేఫ్గా ఉంటారు అవతల వాళ్ళు దాటాల్సిన అవసరం లేదు మీరు కూడా దాట నుంచి మళ్ళీ మీరు హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సరే ఈ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ అదే సార్ అంటే మీరు చెప్తుంటే ఒక మంచి కోసం కదా మన కోసం కదా చెప్తున్నారని చాలా బాగుంది కానీ గతాన్ని తలుచుకుంటే మాత్రం ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి వస్తుంది సార్ ఎలా యాక్సెప్ట్ చేయమంటారు రామ్ గారు అది సాధ్యమా మీరు చెప్పినంత ఈజీ అవుతుందా అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు ఎలా దాని దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అసలు ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంటే ఒక రకంగా అవమానమే ఈ అవమానాన్ని కాదనుకొని కూడా మీ దగ్గర మళ్ళీ కనెక్ట్ అవుతున్నారని అంటే అందులో ఏదో కొంత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఉంది అని మనం తెలుసుకోవాలి రెండవది క్షమించడం అన్నది ఎవరితో క్షమిస్తాం మన మనుషులనే కదా క్షమిస్తాం బా మనము అని అనుకున్న వాళ్ళని కదా క్షమిస్తాం మరి మీరు కనీసం వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి కనిపిస్తుంటే క్షమించేవి క్షమిస్తూ ఈసారి ఇది జరగదనే అవకాశాలు మీరు ఏమాత్రం లేవు అనడానికి మీరు నేర్చుకున్న పాఠం ఏంటో చూడండి ఈ రిలేషన్షిప్ ద్వారా నేను ఇది నేర్చుకున్నాను నేనే రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందే లేదా నేనే ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సిందే నేనే ఇంత అవకాశం ఇచ్చి ఇవ్వకుండా ఉండిల్సిందే అని ఏదో ఒక పాఠం మీరు నేర్చుకుని ఉంటారు కదా క్షమించండి పాఠం ఏం నేర్చుకున్నారో చూడండి మీరు ఈసారి చేసిన తప్పు నుంచి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే జాగ్రత్త పడండి అప్పుడు యాక్సెప్ట్ చేసినా సరే మీరు క్షమించినందుకైనా అవతల వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ వదిలిపోకూడదు ఈసారి మళ్ళీ ఆ తప్పు నేను చేయకూడదు అన్న ఆలోచన రావచ్చు కదా ఏమైంది క్షమిస్తే ఏమైతుంది డ్యూడ్ మళ్ళీ మహా అయితే కనెక్ట్ అవుతారు బాగా కన్విన్స్ చేశారు డ్యూడ్ యాక్సెప్టెన్సీ లెవెల్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పెంచారు అప్పటికే మెచ్యూరిటీ పెరిగి ఉంటుంది బాగా ఎందుకంటే అవతల మళ్ళీ దెబ్బ తీసినా దెబ్బ తీయొచ్చు అన్న మెంటల్ ప్రిపరేషన్ రెడీ ఉంటుంది అయినా సరే రిస్క్ తీసుకుని అంతమంత అత్యంత ఆధారపడడం అనేది తగ్గించి అప్పుడు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే మీరు మెచ్యూర్డ్ రిలేషన్షిప్ ఉంటుంది మీరు చెప్తుంటే రియాలిటీలో నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి నేను చెప్పిన దాంట్లో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు క్షమించి అడిగారు అని అంటే వాళ్ళు మన అనుకుని అర్థం చేసుకుని వచ్చారు అలాంటి వాళ్ళు మనం ఎప్పుడూ దూరం పెట్టుకోకూడదు మనమే దగ్గర తీసుకోవాలి మన మెచ్యూరిటీ మన దగ్గర ఉంది కాబట్టి అది వెతుక్కొని మళ్ళీ మన దగ్గరకు వచ్చారు కరెక్ట్ నేను అనుకున్న ప్రపంచం అనేది నీ దగ్గరే నైంటీ పర్సెంట్ దొరుకుతుంది బయట ఇంకెక్కడా దొరకదు టెన్ పర్సెంట్ నాకు ఏదో నచ్చలేదు దాన్ని నేను అడాప్ట్ చేసుకోవాలి ఆ అడాప్షన్ నా దగ్గర లేకపోవటం వల్ల మెచ్యూరిటీ లేకపోవటం వల్లే నేను నా బుద్ధి చూపించుకొని బయటకు వెళ్ళిపోయాను కానీ ప్రపంచం మొత్తం ఏ టెన్ పర్సెంట్ కోసం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అదే ఉందని నేను నమ్మాను ఆ టెన్ పర్సెంటే బయట ఉంది నైంటీ పర్సెంట్ నీ దగ్గర ఉంది దాన్ని నేను అర్థం చేసుకొని ఉండాల్సిందే నైంటీ పర్సెంట్ నీ దగ్గర మంచి ఉంటే టెన్ పర్సెంట్ ఆ బ్యాడ్ దాన్ని నేను అడాప్ట్ చేసుకోలేకపోయినా ఆ టెన్ పర్సెంట్ నేను బయట చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది దాంతో కంపేర్ చేస్తే నా బుద్ధిది నేను దీన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి వచ్చారని అంటే ఆ నిజం నిజ అయితే ఉంటే అట్లాంటి వాళ్ళని కదా మనం యాక్సెప్ట్ చేయవలసింది అప్పుడు మన వాళ్ళు అవుతారు మనిషి మనసుని బాగానే మార్చారు సార్ హార్ట్ని కనెక్ట్ చేస్తారు ఏది చేసినా కూడా లాజిక్తో కొడతారు మనం ఇక్కడ కూర్చుంది ఉపయోగపడేటట్టు మాట్లాడతాం ఏదో ఒకటి ఉపయోగపడేటట్టు కాచారు ఉపయోగపడేదే చెప్తారు అదే కదా కన్విన్స్ చేస్తారు ఉపయోగపెట్టుకోవడం చేతుల్లో ఉంటుంది మీరు ఇలా చెప్తుంటే నాకు ఇంకొక పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా గుర్తొస్తుంది నేను నా లైఫ్లో నా జీవితానికి సంబంధించి నేను ఒక లెవెల్ వరకు కోరుకొని ఉన్నాను రామ్ గారు అంటే నా జీవితం ఇంతే అని చూపించి కాయిన్ కి ఇంకొక యాంగిల్ చూపించి జీవితం ఇలా ఉంటుంది సో కంటిన్యూ లర్నింగ్లో కనుక నువ్వు ఉంటే ఏదన్నా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఒక్కసారి కాయిన్కి ఇంకొక సైడ్ చేసి చూడు అని చెప్పేసి అన్నారు ఆ రోజు నుంచి ఆయన ఏ విషయం చెప్పినా కూడా అంటే పరిధికి మించి చెప్పి పరిధుల్లోనే ఏం చేయొచ్చు దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ నువ్వు బిల్డ్ చేసుకొని దాని తర్వాత పరిధి మించి ఏం చేయొచ్చు సిస్టమ్ని బిల్డ్ చేసి ఆ సిస్టమ్ తోటి నువ్వు ఎలా ఎదగొచ్చు అని చెప్పేసి చెప్పారు సో అటువంటి క్వాలిటీస్ మీకు నాకు తెలిసి తెలుగులో ఏ బెస్ట్ కోచ్ ఎలా కూర్చోబెట్టి చెప్పేటువంటి వాళ్ళు దొరకదు మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ కోచింగ్ నేను తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం రామ్ గారు ఏ విషయానైనా సరే అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించినది కావచ్చు కెరీర్ అడ్వైజ్కి సంబంధించిన కావచ్చు పర్సనల్ గ్రోత్ ఎస్పెషల్లీ ఇప్పుడు నాలో నేనే కూర్చొని చెప్ చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు నా నా గ్రోత్కి సంబంధించి ఏదన్నా కొన్ని లైన్స్ ఇలా ఉంది దీన్ని ఎలా చేస్తే అని అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి నన్ను వెంటనే కూల్ చేసి ఆ ఆ వాతావరణంలో నుంచి ఇంకొక పిక్చర్ని చూపిస్తారు నాకు అది బాగా నచ్చుతుంది నా లాగా ఎదిగేటువంటి పిల్లలకి మీ లాంటి వాళ్ళు ఉండటం నా పక్కన నా అదృష్టంగా ఫీల్ అవుతుంది చాలా విషయాలు చెప్పారు సో ఎనివేస్ యూ సో మచ్ రామ్ చాలా మంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు అండ్ మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రొఫెషనల్ గా మారదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏదైతే మానసిక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్లో బేసిక్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది నారోజు మే ఇరవయో తేదీన మే ఇరవై బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కేవలం నాలెడ్జ్ కాకుండా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు బా అసలు మార్గం ఏది కాదు ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వస్తారు అంటే ఆన్లైన్లో అటెండ్ అయినా సరే ఆ ప్రయాణ అనుభవం ఎట్లా ఉంటుందో మనం చాలామంది ఫీడ్బ్యాక్లో కూడా విన్నాం అట్లాంటి అనుభవం ఎప్పుడో జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతుంది అట్లాంటి వేరు అనుభవాన్ని ఏదైనా చూడాలని అనుకుంటే నా జీవితంలో భవిష్యత్తులో ఎటువైపు ప్రయాణించాలని అనుకున్నానో ఆ ప్రయాణాన్ని ముందే చూడగలిగితే అట్లాంటి అవకాశం కలిగించేది ఒక విజువలైజేషన్ మాత్రమే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఐదు రోజుల పాటు చేసే ప్రోగ్రామ్ని మే ఇరవయో తేదీన స్టార్ట్ చేస్తుంది మే ఇరవయో తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ మీకుండేటువంటి సమస్య ఏదైనా సరే సో దాన్ని మీ బ్రెయిన్తోనే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సమస్య ఏదున్నా సరే దానికి ఒకసారి అయినా అవగాహనతోటి క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మే ఇరవయో తారీఖు విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి